మహోన్నతమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువును సతీ సీతతో అరణ్యమునకు విచ్చేసినప్పుడు రావణాసురుడు సీతను అపహరించాడు. ఆ రావణాసురుని మహానుభావుడు సంహరించాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఒకే బాణంతో సంహరించారు. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి సంహరించిన తర్వాత అయోధ్యకు వెళుతూ వెళుతూ అందమైనటువంటి ప్రకృతి రమణీయానికి మురిసిపోయినాడు రామచంద్ర ప్రభు సీతామాత. సీతామాతకు ప్రకృతి అంటే మహా ఇష్టం. అందుకనే గర్భవతి నీకేం కావాలో కోరుకోమంటే అందరూ ఆభరణాలు కోరుకుంటారు. కానీ సీతమ్మ అందమైన మునీశ్వరుని దగ్గర కూర్చొని మంచి మాటలు వినాలని ఉన్నది స్వామి. నిండు చూలాలు, మంచి మాటలు వినాలి, పురాణాలు వినాలి, మంచి కథలు వినాలి, మంచి పాటలు వినాలి, సుస్వర నాదాలు వినాలి, అందమైనటువంటి ప్రకృతిలో లీనమై పులకితురాలవ్వాలి. అప్పుడు మంచి అబ్బాయి పడతాడు. ఈ ప్రకృతి రమణీయ తత్వానికి సీతారాములు మురిసిపోయి మనోహరమైనటువంటి ఆనందంగా కృష్ణవేణి నదీ పరిసర ప్రాంతాలలో ఎక్కడో పుట్టినటువంటి ఆ కృష్ణ వేణి రెండు కలిసి కృష్ణవేణి అయి ఇలా ప్రవహించి సముద్ర తీరాలకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అద్భుతమై ఆనందమైనటువంటి ప్రకృతి రమణీయమునకు సీతారాములు మురిసిపోయి ఇక్కడకు విచ్చేసి శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు. శివనామాన్ని విన్నా, శివలింగ ప్రతిష్ఠ చేసినా, శివాలయంలో ప్రదక్షిణ చేసినా జన్మలు తరిస్తాయి. అందులో కార్తీక మాసంలో శివాలయంలో శివనామాన్ని విని శివభజన చేసి ఈ పౌర్ణమి తిథి నాడు ఇంతటి పుణ్య సంపద కలిగించేటువంటి విధంగా ఆనాడు సీతారాములు మనకు అందించారు. శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు. శివలింగ ప్రతిష్ఠ చేసిన, శివనామాన్ని విన్నా బ్రహ్మహత్యాది దోషాలన్నీ పోతాయి, మహాపాపాలు తొలగిపోతాయి. తల్లిని దూషించడం పాపం, తండ్రిని దూషించడం పాపం, గురువును దూషించడం పాపం, గోవుని నిందించడం పాపం, బ్రాహ్మణుని వేధించడం పాపం, యజ్ఞయాగాది క్రతువులు నాశనం చేయడం పాపం, అన్యాయ మార్గంలో నడవడం పాపం, అసత్యాలు పలకడం పాపం, భార్యని వేధించడం పాపం, భార్య భర్తని వేధించడం పాపం. ఈ పాపాలన్నీ రోజు మానవులు మూటగట్టుకుంటే దుఃఖాలుగాక రోగాలుగాక ఏమున్నాయి? అందుకనే దుఃఖాలు రోగాలు రాకుండా పుణ్య సంపద కలిగి ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే ఈ పాపములన్నీ పోవడానికి రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తరింప చేయడానికి సీతారాములు ఈ ప్రదేశంలో శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి భావన వాళ్ళకు కలిగింది. ఆనందం సంతోషంతో ఎక్కడి నుంచి తీసుకురావాలి శివలింగం, తొందరగా ముహూర్తానికి తాగలిగిన వాడెవడు అని భావించారు వారిద్దరందరూ. తొందరగా వెళ్ళగలిగిన వాడెవడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారికి ఒక బిరుదు ఉన్నది, మనోజవం. మనోజవం, మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు. వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు. ఆయనను మించిన బలవంతుడు లేడు, బుద్ధిమంతుడు, శత్రుఘర్షణుడు, సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు, రావణాసురుని ఏడిపించినవాడు, లంకాపట్నాన్ని దగ్ధం చేసినవాడు, సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాన్ని రక్షించినవాడు, మైరావణుని యొక్క మర్మాన్ని రట్టు చేసినటువంటి వాడు, అయోధ్య పట్టాభిషేకానికి కూడా మహానుభావుడు కారణభూతుడైనటువంటి వాడు ఆయనయే చిరంజీవి. నమస్కారం చేసుకోండి.
ఆయనయే చిరంజీవి.